శ్రీ సత్యసాయి జిల్లాలో నూతనంగా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని స్థానిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జానకిరామయ్య కాలనీలోని గాయత్రి గెస్ట్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ బసంత కుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క శాఖలోనూ మంచి చెడు రెండు ఉంటాయన్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో మాత్రమే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనడం సరికాదన్నారు. కానీ ఈ శాఖపై వస్తున్న ఆరోపణలు నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని, మనం పబ్లిక్ సర్వెంట్ అన్న విషయంను మర్చిపోకూడదని తెలిపారు. అసౌకర్యాల నుంచి మనం సౌకర్యాలు క్రియేట్ చేసుకునే స్థాయికి మనం అందరూ వెళ్తాం. అసౌకర్యం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ప్రభుత్వ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తే ప్రభుత్వ స్కూళ్ళు ఎలా బాగా పనిచేస్తాయో అలాగే వీళ్ళకి అసౌకర్యం అన్నది మనం అడ్రస్ చేస్తే డెవలప్మెంట్ అనేది వస్తుంది. అసౌకర్యం లేకుండా మనకి 100,000 చదరపు కిలోమీటర్లు మనకి ఉదారంగా సెంట్రల్ సాయి ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆఫర్ వచ్చింది. అన్ని ఆఫీసెస్ ఇమ్మీడియట్ గా మనం లొకేట్ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఈ జిల్లాలో కల్పించినంత ఏ కొత్త జిల్లాలోనూ కల్పించలేదు. అందుచేత కొత్త జిల్లాలు అన్నది మనం ప్రాతిపదికన తయారు చేసుకున్నప్పుడు ఒక 3 నెలలు 6 నెలలు అన్నది ఈ అసౌకర్యం తప్పనిసరిగా ఉంటుందండి. అన్ని డిపార్ట్మెంట్స్ లో ఏ జిల్లాలో తీసుకున్నా ఉంటుంది. అది అసౌకర్యం అంటే కన్నా అది ఒక అవకాశం కింద మనం మలుచుకోగలిగితే ఆటో ఇష్యూస్ మనం అడ్రస్ చేయగలుగుతాము, వాళ్ళ సౌకర్యాలు మనం అడ్రస్ చేయగలుగుతాం. తప్పనిసరిగా దాన్ని అడ్రస్ చేస్తామండి. ఈ అసౌకర్యాలు మా అందరి దృష్టిలో ఉంది. అది తప్పనిసరిగా వాళ్ళకి సరైన బడ్జెట్లు రావటం, వాళ్ళకి ఏంటంటే కొంత ఎలక్ట్రిసిటీ కూడా అన్ని రూపులకి రాలేదు. దానికి కారణం ఏంటి, మా దగ్గర నుంచి ఒక ఎంఓయూ వాళ్ళకి ఇవ్వటం జరగలేదు. ఎంఓయూ ఇస్తే తప్ప వీళ్ళు పవర్ కనెక్షన్ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. సో అవన్నీ కూడా మేము అడ్రస్ చేసాము. ఇప్పుడు ఆ చిన్న అసౌకర్యాలన్నీ కూడా పరిష్కారం అయి ఉన్నాయి. అయితే సెంట్రల్ ఇష్యూ ఎంత తొందరగా మనం ఇంటిగ్రేటెడ్గా కాంప్లెక్స్ కట్టగలుగుతాము.